పెట్టినాం ప్రపోజల్ పెట్టి అన్నం చేసినప్పుడు శిశు రోడ్ ఏమో ఇరవై మూడు మీటర్లు మీరు ఎలా చేస్తారని శిశు రోడ్ చెప్పింది. ఇప్పుడు ఈ మొదట్లా లేదు కొంచెం తీసుకుంటున్న వాళ్ళు ఈడీస్ అన్నది మనము లోకల్గా మన గ్రామాలను దృష్టిలో పెట్టుకుని మనం ఏర్పాటు చేసుకున్నది చట్టపరమైన ఆత్మగ్రహణి ఉంటాయి. సో ఇక్కడ ఏదో ఒకటి వాలీలు ఊళ్ళో ఉంటారు, ఊరన్నప్పుడు ఒక్కడి ఇద్దరు ఉంటారు, వాళ్ళు రెచ్చగొడతారు చేస్తారు అని కథలు చేస్తారు అన్నట్టు కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఏదన్నా ఒకవేళ సపోజ్ ఊళ్ళో ఏదైనా ఆపదక జరిగినా ఏదన్నా మనకు పంచాయతీ సెక్రటరీ ద్వారానో మనకు అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కొన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ బీడీసీ పేరు మీద ఇవ్వదు. పక్కగా గల్లీలలో లేకుంటే కులం మూలంలో లేకుంటే ఇచ్చేసి ఇట్లా మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి చేసుకుంటే దాని మీద మనకు చెప్తే మనం మాట్లాడచ్చు చేస్తే ఏదైనా మనం ఊళ్ళో పండుగ వేసుకోవడానికి మంచి కొంచెం డెవలప్మెంట్ చట్టపరంగా మనకు చేయాలి. ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది అయింది చెప్పినా ఆయన అట్లా ఉండదు. ఇక్కడ గ్రామాలలో నువ్వు వాడేమో కొత్తగా వచ్చింది, కొత్తగా అంటే పట్టణ ప్రాంతాల్లో తీసుకొచ్చింది ఆయన పల్లెటూరు వాతావరణం స్పెషల్లీ మన జిల్లా వాతావరణం తెలియదు. ఆయన బీడీసీ లేకుండా ఊళ్ళో ఏం ప్రాబ్లం ఉండాలని మనకు తెలుసు, తెలియదు. అది సెక్రటరీ ఉన్నారు కదా, సర్పంచ్ కదా, అంటే ఏం చూస్తున్నారు చూస్తారు వాళ్ళు కూడా. ఏదైనా కంప్లైంట్ ఇచ్చేటట్టు ఉంటే బీడీసీ పేరు మీద కాకుండా మనకు పక్క ఉంటా వాళ్ళతో కంప్లైంట్ ఒక సిటిజన్గా గ్రామస్తులతో ఒక కమిటీతో ఏదైనా కంప్లైంట్ ఇస్తే మనం చూద్దాం ఏదైనా యాక్షన్ విషయం ఉంటే దీపో చెప్పు దింపేదా ఎక్కువ పోలీసు అని చెప్పి మరి మాకు ఏమి అలాగ ఏం పని చేయలేము ఏమి పని చేయలేము. పాత వాళ్ళు జస్ట్ ఏదైనా చేసేస్తే మాకు